తెలంగాణలో ఇప్పటి వరకు తొంభై ఏడు లక్షల మంది ప్రజలు వ్యాక్సిన్ వేసుకున్నారని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు వారిలో ఎనభై మూడు లక్షల మంది మొదటి డోసు వేసుకున్నట్టు చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు కోట్ల ఇరవై లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందన్నారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వంద కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలిపారు దీంతో పాటుగా ఇరవై నాలుగు మొబైల్ వ్యాన్ల ద్వారా కూడా టీకాలు అందిస్తున్నట్టు చెప్పారు జూలైలో ఇరవై ఒక్క లక్షల డోసులు రాష్ట్రానికి రానున్నాయని చెప్పారు పాఠశాలలు కళాశాలలు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో టీచర్లు ఐడీ కార్డులు చూపించి వ్యాక్సిన్ వేసుకోవచ్చని శ్రీనివాసరావు సూచించారు రాష్ట్రంలో ఇప్పటివరకు డెల్టా ప్లస్ వేరియంట్ వెలుగు చూడలేదని అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిహెచ్ శ్రీనివాసరావు సూచించారు